Sponsored by 7Tree. Plywood, WPC doors, frames, edge band tapes. तेलंगाना मनुगोडू उपचुनाव के तहत टीआरएस पार्टी के समर्थन में मनुगोडू जनता से टीआरएस उम्मीदवार प्रभाकर को वोट डालकर जिताने का अनुरोध किया। इस अवसर पर सूर्यपेट म्युनिसिपल चेयरमैन बी अन्नपूर्णा ने प्रचार किया। तेलंगाना मनुगोडू नवभारत समाचार से कैमरामैन तैयब के साथ अब्दुल रहमान की रिपोर्ट। मनुगोडू नियोजकवर्ग प्रजलंदरिकी कूडा नमस्कारालु। सूर्यपेट म्युनिसिपल चेयरमैन पेरमल्ल अन्नपूर्ण गारिनि मुनगोडु नियोजकवर्ग एन्निक एंदुकु नियोजकवर्ग प्रजलंदरिकी तेलुसु एंदुकंटे ई एन्निक धर्मानिकि अधर्मानिकि जरुगुतुन्न एन्निक ई युद्धंलो धर्ममे गेलुस्तुंदि। ఈ ధర్మంలో కేసీఆర్ గారు మరియు విజయాన్ని పొందుతారు। కేసీఆర్ గారు ప్రభుత్వ విజయం పొందుతుంది, అదేవిధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా విజయాన్ని పొందుతుంది। టిఆర్ఎస్ పార్టీ అనేది మనందరి పార్టీగా మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ఎన్నేళ్ళు కష్టపడడం, 14 ఏళ్ల ఉద్యమం చేసి సాధించుకున్నాం ఈరోజు। కానీ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దశలో కూడా ముందు తీసుకెళ్తున్నారు ముఖ్యమంత్రి గారు। కానీ ఇక్కడ ఒళ్ళు బలుపెక్కి ఒక డబ్బు అనే అహంకారంతోటి తీసుకొచ్చిన ఎన్నికలు ఈ ఎన్నికలు కావున ఈ ఎన్నికలకు బుద్ధి చెప్పడానికే ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్న గారిని ఆశీర్వదించి ఇక్కడ సీటిచ్చి నిలబెట్టడం జరిగింది కేసీఆర్ గారు। ప్రజల స్పందన కూడా ఇక్కడ చాలా బాగుంది, ఎందుకంటే గతంలో పాలకులు ఇక్కడ ఏ అభివృద్ధి చేయలేదండి। వాళ్ళ ఆస్తులను వాళ్ళ ఫ్యాక్టరీలను వాళ్ళ ఆస్తులను పెంచుకోవడానికే వాళ్ళు ఉపయోగపడ్డారు, కానీ ప్రజలకు ఎలాంటి కూడా అభివృద్ధి చేయలేదు। అదేవిధంగా కూడా ఈరోజు మైనార్టీ నుంచి కూడా ఇక్కడ చాలామంది సోదరులు కూడా ఒక ప్రకృతి మీద గేయాలను పాటలు రాయడం రాసిర్రు। ఈ పాటలు అనేది ప్రకృతికి కూడా చాలా ఉపయోగపడుతున్నాయి, ఎందుకంటే ప్రకృతి అనేది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు వచ్చినాకనే ప్రకృతి ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని గ్రహించిండు ముఖ్యమంత్రి గారు। అదేవిధంగా కూడా మైనార్టీకి కూడా పెద్దపీట వేశారు ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే మైనార్టీలను ఆదరించిన ప్రభుత్వాలు ఏవి కూడా లేదు, గుర్తించిన ప్రభుత్వాలు కూడా లేవు। కానీ ఈరోజు మైనార్టీలకు ఏం కావాలని ఆలోచించి వాళ్ళ సమాధులకు వాళ్ళ కబర్స్థానాలకు కానివ్వండి, అదేవిధంగా మసీదులకు కానివ్వండి, వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి వాళ్ళకి సంక్షేమ పథకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది। అదేవిధంగా కూడా మునుగోడు ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు, ఎందుకంటే ఈరోజు ఇక్కడ మునుగోడులో టీఆర్ఎస్ వస్తేనే మాకు మునుగోడు అభివృద్ధి జరుగుతుంది, లేకపోతే అభివృద్ధి జరగదు అనే ఒక దశకాడికి ప్రజలందరూ కూడా వచ్చారు। ఎందుకంటే మునుగోడు అష్ట కష్టాలు పడ్డది, ఎందుకంటే ఫ్లోరైడ్ భూతాన్నే ఎదుర్కోవడానికి చాలా కష్టపడ్డారు। గతంలో తెలంగాణలో ఫ్లోరైడ్ ఎక్కడుందంటే అదిగో మునుగోడులో ఉందని చూపించే విధంగా ఉండేది, ఎందుకంటే ఇక్కడ మహిళలు కూడా పిల్లలు అందామంటే భయపడ్డారు, ఎందుకంటే మేము పిల్లలు కంటే మా పిల్లలకు కాలు చేతులు వంకర వస్తాయి, మేము పిల్లలను కనలేమనే ఒక పరిస్థితి ఉండే, కానీ ఈరోజు ఫ్లోరైడ్ భూతాన్ని ఒక గొప్ప ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రజలకు ఇవ్వగలిగిండు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు। అదేవిధంగా కూడా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఎన్నో రకాలైన సంక్షేమ పథకాలు, ఎందుకంటే ఈరోజు మహిళల్ని తీసుకుంటే ఒక వయసు వచ్చిన మహిళ కాంచి వృద్ధాప్యం పొందే మహిళ దాకా సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ఎందుకంటే ఒంటరి మహిళ ఒక పింఛన్ కానివ్వండి, కళ్యాణ లక్ష్మి పింఛన్ కానివ్వండి, షాది ముబారక్ పింఛన్ కానివ్వండి, అదేవిధంగా వితంతు పింఛన్లు కానివ్వండి, కేసీఆర్ కిట్ కానివ్వండి, పిల్ల పుడితే 13,000, పిల్లగాడు పుడితే 12,000, ఇలాంటివి ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు 24 గంటల కరెంటు తీసుకున్న, అదేవిధంగా రైతు బంధు, రైతు మిత్ర, వృద్ధాప్య పింఛన్లు, ఎన్నో రకాల ఇలాంటి పథకాలతో ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచగలిగిండు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు। అదేవిధంగా కూడా ఈరోజు ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత మంత్రివర్యులు గుంటకల్ల జగదీశ్వరరెడ్డి గారి సారథ్యంలో ఇక్కడ ఛాలెంజ్గా తీసుకొని మంత్రివర్యులు జగదీశ్వరరెడ్డి గారు కూడా పనిచేయడం జరుగుతుంది। వారు పనిచేసే భాగంలో మమ్మల్ని కూడా ఇక్కడ జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ నిమ్మల సీనన్న గారిని కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ టీఆర్ఎస్ నాయకులుగా పనిచేసిన మీరా గారు కానివ్వండి, గుండపనేని కిరణ్ గారు కానివ్వండి, సల్మ గారు కానివ్వండి, అదేవిధంగా లక్ష్మి, ఈ విధంగా అనేక విధాలుగా ఇక్కడ అందరినీ కూడా పిలిపించి ఇక్కడ ప్రజలకు అభివృద్ధి పథకాల గురించి టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఏందని చెప్పడానికి ఇక్కడ పంపించడం జరిగింది। ఇన్ఛార్జిగా తీసుకొని మంత్రివర్యులు
సోదరులు జగదీశ్వరరెడ్డి గారు ఏ విధంగానైతే నల్గొండ ఉమ్మడి జిల్లాను సూర్యాపేట జిల్లాను అభివృద్ధి పదంలో ముందు తీసుకెళ్తారో, మునుగోడు నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి దశలో ముందు తీసుకుపోవడానికే కంకణబద్ధులై ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అంటే కొట్లాడి తెచ్చుకున్న పార్టీ, చచ్చుడా లేకపోతే తెలంగాణ తెచ్చుడా అనే ఒక నినాదంతో ఈరోజు ముందుకొచ్చి సాధించుకున్న పార్టీ కాబట్టి, కష్టాల నుంచి వచ్చిన పార్టీ కాబట్టి ఈరోజు ఇక్కడ నియోజకవర్గ ప్రజలు కూడా సానుకూలంగా ఉన్నారు. అతి ఎక్కువ మెజార్టీతో కూడా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలవపోతుంది. కావున నియోజకవర్గ ప్రజలకు ఒకటే మేము విన్నవించుకోది, చేతులు జోడించి తల్లుల్లారా, ఇంకా మీరు కనువిప్పు కాండి. ఎందుకంటే ఎలాంటి వాళ్ళు ఈరోజు ఓట్లలో ఓట్లకు అడగడానికి మీ ముందుకొచ్చి మీ ఓట్లతోటి గెలిచి మిమ్మల్ని మోసం చేసి ఈరోజు డబ్బు కంబుడు పోయి అంబానీ అందానికి వాళ్ళ కాలకాడ తొత్తుల్లాగా చేరి మీ ఆత్మాభిమానాన్ని తాకడు.